China wants USA అనేది నాకు తెలిసి ఈ గ్లోబల్ రౌండప్ లోనే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒకసారి కూడా యుఎస్ఏ వార్న్ చేసిన సందర్భాలు కనబడతలేవు, కానీ ఏదో చిన్న చిన్న అడపాదడప మాట్లాడుతున్నా. కానీ చైనా నుంచి మాత్రం చాలా సాలిడ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి, చాలా సీరియస్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి, వార్నింగ్స్ వస్తున్నాయి. అట్లాంటిదే ఇంకొక వార్నింగ్ కూడా వచ్చింది, యుల్ పే అన్బేరబుల్ ప్రైస్ అని చైనా నుంచి ఒక మెసేజ్ వచ్చింది యుఎస్కి. మామూలుగా చెప్పడం వేరు, సీరియస్ కాన్సిక్వెన్సెస్ అనడం వేరు, అది వేరు. కానీ బట్ మీరు తట్టుకోలేని నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది మా విషయంలో, తైవాన్ విషయంలో కనుక రెస్పాండ్ అయితే అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఎందుకు ఇంత సీరియస్నెస్ చైనా నుంచి వస్తున్నా కూడా యుఎస్ఏ కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోవడం వలన, లేకపోతే యుఎస్ఏని ఎవరు పెద్దగా ఖాతరు చేసే పరిస్థితి లేదనే అభిప్రాయం వేళ్ళునుకుందా? జో బైడెన్ హయాంలో అమెరికా అంత పటిష్టమైన రెస్పాన్స్ ఇవ్వదు అని చెప్పి చైనా నమ్ముతోంది. జో బైడెన్ ఆల్రెడీ హంటర్ బైడెన్కి సంబంధించి కాంప్రమైజ్ అయి ఉన్నాడు కాబట్టి మనం చాలాసార్లు అనుకున్నాం మాటల తూటాలు పేలుస్తారు, కానీ వీళ్ళు నిజంగా వీళ్ళు ఏం చెయ్యరు. ఎందుకంటే సమ్మిట్ ఆఫ్ డెమోక్రసీలో కూడా టైవాన్ రిప్రజెంటేటివ్ మాట్లాడుతుంటే ఆయన వీడియో కూడా కట్ చేశారు. వీళ్ళు అంత భయస్థులైన వాళ్ళు, టైవాన్ మీద నిజంగా యుద్ధం జరిగితే వీళ్ళు ఏమొస్తారు? వీళ్ళు రారు అన్న ఒక డెఫినేషన్ వాళ్ళకు, ఒక నమ్మకం వాళ్ళకు ఉన్నది. వాళ్ళు కాబట్టి వాళ్ళు అమెరికాను కూడా బెదిరించే ప్రక్రియలో ఇది చేస్తున్నారు. మీరు మన మధ్యలో మన ఇద్దరి మధ్యలో ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించి మీరు వన్ చైనా పాలసీని వ్యతిరేకంగా టైవాన్లో ఉన్నటువంటి వేర్పాటు శక్తులకు మీరు మద్దతు పలుకుతున్నందుకు మేము కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం. టైవాన్ సరే చాలా నష్టపోతుంది, టైవాన్లో ఉన్నటువంటి వ్యక్తులు నష్టపోతారు, కానీ అమెరికా కూడా తట్టుకోలేనటువంటి కాస్ట్స్ మీకు ఉండబోతున్నాయని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ప్రగల్భాల లేకపోతే నిజంగా వాళ్ళు ఏదైనా చేయడానికి ప్లాన్ చేస్తున్నారా అన్నది చూడాలి. షీ జింగ్పింగ్ ఏంటంటే ఇవన్నీ 1 కోటి మంది చనిపోతే వాడికి పెద్ద పట్టదు, అసలు ఆఫ్ కోర్స్ చైనాకి ఎవరికి పట్టదు. మానవ హక్కులు, మానవ జీవితానికి విలువ లేదు వాళ్ళకి. మానవ హక్కులు మాట్లాడడానికే ఆచరణలో అంతే. కాబట్టి యూగర్ ముస్లిమ్స్ పట్ల ఏం చేస్తున్నారు, టిబెటన్స్ పట్ల ఏం చేస్తున్నారు, ఫలంగాంగ్ పట్ల ఏం చేస్తున్నారు, మంగోలియా వాళ్ళ పట్ల ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలిసిన విషయాలే మనకు. హాంకాంగ్లో ఏమవుతుంది ఈరోజు చూస్తున్నాం మనం. కాబట్టి వాళ్ళు యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ దాన్ని చేయడం జరిగింది. అమెరికా ఈ బెదిరింపులకు బెదిరేటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఓకే, మేము కనుక టైవాన్లో జోక్యం చేసుకుంటే వీళ్ళు మా మీద ఏదో చాలా చేయబోతున్నాడు అని చెప్పి 4 మాటలు మాట్లాడి వాళ్ళు ఏం చేయకపోవచ్చు అన్నది వాళ్ళ అంచనా. డొనాల్డ్ ట్రంప్కు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం సీరియస్గా తీసుకుంటే బీజింగ్ ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత మార్చ్ ఏప్రిల్ ప్రాంతంలో ఏదో యాక్షన్ అనేది జరిగేటువంటి సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓకే, టైవాన్ కావచ్చు, భారతదేశం కావచ్చు, రెండింటి మీద ఏదో ఎక్కడో ఒక జరగబోతున్నది. కాబట్టి వాళ్ళు ఇంత సీరియస్ వార్నింగ్స్ ఇవ్వడము, ఇలాగే ఇటువంటి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చేయడం అన్నది మనం చూస్తున్నాం. మనం